ప్రైజ్ దలాడ్ ప్రభు నామమున మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని వారలార దైవజనులకు పరిశుద్ధులు అందరికీ ప్రభు పేరిట శుభములు నేను దేవుని వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు నాకు ఒక తలంపు పరిశుద్ధాత్మ ద్వారాగా దేవాది దేవుడు కలిగించాడు అదేమిటనగా అనగా ఈ దినాల్లో క్రైస్తవ్యం అనేది అనేక మందిలో హీనముగాను ఘనహీనముగాను వెక్కిరింపులు పోలయ్యేటటువంటి పరిస్థితుల్లోనూ ముఖ్యంగా నామకార్థపు క్రైస్తవులను బట్టి సమాజంలో నిజ క్రైస్తవులకు కూడా విలువలేనటువంటి సందర్భాలను మనం ఎన్నో ఎదుర్కొంటున్నాం వింటున్నాం కనులారా చూస్తున్నాం ఈ కోణంలో దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి నిజ క్రైస్తువుని లక్షణాలు అనే ఒక అంశాన్ని నేను ధ్యానించాలి అని ఏదో కొద్దిపాటి మిళిమిళి జ్ఞానముతో ఉన్న నాకు దేవుడు ఈ ఆలోచన కలగజేసిన కారణాన్ని బట్టి నేను ఈ అంశాన్ని ధ్యానించటానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరచబడ్డాను ఈ అంశము దేవుని సహాయము కొలది కొన్ని భాగాలుగా విభజించి ఎక్కువ సమయం తీసుకున్న దేవుని వాక్యము చదివేటటువంటి వినేటటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ్యము ఈ దినాల్లో లేదు కనుకనే కొద్దిపాటి సమయాన్ని తీసుకొని ఈ నిజ క్రైస్తవుని లక్షణాలు అనే అంశాన్ని మరి విడివిడిగా భాగాలుగా నేను మాట్లాడాలని ఆలోచనతోటి ఈ వాక్య పరిచర్యని నేను సిద్ధపరచుకుంటున్నాను రెండు దేవుని వాక్యములో ఒక చక్కని మాటని మనం పరిచయం చేసుకుందాం అపోస్తులు కార్యములు అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చినాన్ని నేను చదువుతున్నాను అపోస్తుల కార్యములు పదకొండు ఇరవై ఆరు వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించిరి మొట్టమొదట అంత్య శిష్యులు క్రైస్తవులు అనబడిరి మొట్టమొదటిగా దేవుని వాక్యములో క్రైస్తవులు అనే పదాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం ఈ సందర్భాన్ని మనము జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ సందర్భములో మొట్టమొదటగా క్రైస్తవులుగా పిలువబడిన వారికి ఆ ముందు కానీ తరువాత కానీ ఎలాంటి హెచ్చరికలు కూడా మనకి కనబడటం లేదు దేవుని బిడ్డలారా అయితే ఈ క్రైస్తవులు అనే పేరు మరొక సందర్భంలోనికి వెళ్ళినప్పుడు అంటే కాల వ్యవధి కొంత గడిచిన తరువాత సంఘము స్థాపించబడి ప్రజలు విస్తరించబడిచిన విస్తరించబడిన తరువాత ప్రజలు విస్తరించబడిన తరువాత పేతురుగారు ఆ సందర్భాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు చూద్దాం పేతురు వ్రాసిన పేతురు వ్రాసిన మొదటి పత్రిక పేతురు వ్రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము పదహారు వచ్చినాయని చదువుకుందాం నాలుగు పదహారు చూడండి ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవు వలెను ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెనో ఈ మాట నన్ను ఎంతగానో తాకింది ఈరోజు మనము క్రైస్తవులముగా పిలువబడుతున్నాం మనకున్న ఘనత చాలా గొప్పది సర్వోన్నతుడైన దేవుని కుమారులం దేవుని సేవకులం దేవునిచే అభిషేకమునందినటువంటి దేవుని ప్రజలమై ఉన్న మనము దే దేవుణ్ణి ఎంతగా మహిమపరుచుతున్నాం ఆలోచించండి దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు ఆయన మనల్ని అంగీకరించాడు నా పిల్లలు అని చెప్పుకోవటానికి ఆయనకు చిన్నతనముగా లేదు కానీ మనము ఇక్కడ పేతురు గారు చెప్పిన మాటను మీరు గమనిస్తే చూడండి ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ ఎవడైనను చూడండి పదము ఎప్పుడు వాడతామండి కోపం వచ్చినప్పుడు వాడతాం ఎవడైనా మర్యాదపూర్వకం అనే పదము ఎవరైనను ఎవరైనా ఎవరైనా కానీ ఇక్కడ పేతురు గారి భాషా భావన చూడండి ఎవడైనను అంటే దాని అర్థం ఏంటి ఎవడైనను అంటే ఇక మర్యాద లేదు అక్కడ ఎందుకంటే క్రైస్తవుడు మర్యాదను కోల్పోతున్నాడు ఇక్కడ ఎవడైనను క్రైస్తవుడైనందుకు క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి ఏ దేవుని మహిమపరచవాలి ఈరోజు అనేక మంది దేవుని పిల్లలు సిగ్గుపడుతున్నారు నేను క్రైస్తవుడును అని యథార్థంగా ఒప్పుకోలేనటువంటి వారు కూడా అనేకులు ఉన్నారు మన మన ఎదుట నేను క్రైస్తవుడును నా దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టాడు నేను ఆయన వారసత్వంలో ఒకని అనేది ఇతరుల దగ్గర ఒప్పుకోలేకపోతున్నారు క్రైస్తవ్యాన్ని సాటుమాటుగా జీవిచ్చేస్తున్నారు దేవుని మందిరానికి యథార్థంగా వెళ్ళలేకపోతున్నారు అనేక చోట్ల సువార్త మహాసభల్లో ఎవరైనా నన్ను చూస్తారేమో అనుకుంటున్నారు వారు పనిచేసేటటువంటి ఆఫీసుల్లో కూడా దై దైవేకమైనటువంటి ఆలోచనలో ఇతరులకు దేవుని గుర్చిన ప్రస్తాపన మాట్లాడలేనటువంటి వారుగా ఉన్నారు కనుకనే దేవుని బిడలారా అసలు నిజ క్రైస్తువుడు ఎలా ఉండాలి నిజక్రైస్తువుని లక్షణాలు ఏమిటి సమాధానం మనకు దేవుని వాక్యములోనే ఉన్నది దేవుని వాక్యాన్ని ఈరోజు ఎరగక అనేక మంది ఎలా జీవించాలో తెలియక అనేక మంది దేవుని మహిమపరచలేనటువంటి వారుగా ఉంటున్నారు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నీ ద్వారా దేవుడు ఎంతవరకు మహిమపరచబడుతున్నాడు ఆలోచించు ఈరోజు అనేక మంది ఆ స్థితిలోనికి పోవటానికి గల కారణం ఈరోజు నిజ క్రైస్తువుడు ఎలా ఉండాలో యథార్థముగా బోధించేటటువంటి బోధకులు కూడా అరుదైపోతున్నారు గట్టిగా వాక్యం చెప్తే ఎంతోమందికి విరోధులైపోతామేమో వారి ఆదరణ మనం పోగొట్టుకుంటామేమో వారి దగ్గర నుంచి లభించే ఆదాయాన్ని కోల్పోతామేమో వారు మనకి మెప్పు గౌరవాలను దూరపరుస్తారేమో అనేటటువంటి అభిప్రాయాలకి కుటుంబాల వైపు చూసి జీవనోపాధి వైపు చూసి సంఘాన్ని బలపరచవలసినంతగా చెప్పవలసినంతగా చెప్పలేకపోతున్నారేమో కాబట్టి నిజ క్రైస్తవుని లక్షణాలు ఎలా ఉండాలి అనంటే దేవుని బిడ్డలారా చూడండి నేను తక్కువ సమయము తీసుకొని మొదటి పార్టుగా కొన్ని విషయాలను మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను నిజ క్రైస్తవులు ఎలా ఉండాలి అనంటే ఎలా ఉంటే దేవునికి వస్తుంది పేతుడు గారు అంటున్నాడు ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెనో ఎప్పుడు దేవునికి వచ్చింది చూడండి మొట్టమొదటిగా దేవుని వాక్యములో నుండి చూడండి దేవుని వాక్యములో నుండి ఒకటవ తెస్సులో నీళ్ళు రాసిన పత్రిక తెస్సులో నీళ్ళుకి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదహారో వచ్చినం తెస్లో నీళ్ళుకి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదహారో వచ్చినం పదహారు వచ్చినం ప్రతి విషయమందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ప్రతి విషయమందు దేవుడిని ఏం చేయాలండి మహిమపరచాలి ప్రతి విషయమందు అంటే దాని అర్థం ఏమిటి నువ్వు ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా నువ్వు సంతోషముగా ఉన్నా దుఃఖములో ఉన్నా నువ్వు సమృద్ధిలో ఉన్నా లేమిలో ఉన్నా నువ్వు ఎలాగున్నా ఆ ఉన్న స్థితిని బట్టి దేవుణ్ణి ఏం చేయాలా స్థుతిస్తూ ఉండాలా దేవుణ్ణి ఘనపరుస్తూనే ఉండాలా మనకందరికీ బాగా తెలుసు యోబు గారు ఆయనకు వచ్చిన నష్టం ఈ భూలోకములో ఇప్పుడున్న తరములో ఎవరికైనా వచ్చిందనుకోండి ఆత్మహత్య చేసుకుంటారు ఖచ్చితంగా ఇక బ్రతకటం అనవసరం అనుకుంటారేమో ఒకే ఒక్క మాటతోటి దేవుణ్ణి ఎంత గొప్పగా చేశాడో తెలుసా ఏమన్నాడండి యుహోవా ఇచ్చాను యుహోవా తీసుకొని పోయాను ఆయన ఇచ్చాడు ఆయన తీసుకున్నాడు ఎక్కడ ఆయన నోటి మాటతో దేవుణ్ణి దూషించలేదు దేవుని బిడ్డలారా ఆయన గణపరిచాడంతే మహిమపరిచాడంతే ప్రతి విషయంలో నీవు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలో దేవుణ్ణి గణపరచడం నేర్చుకో దేవుణ్ణి మహిమపరచడం నేర్చుకో దైవాశీస్సులు నీకు లభిస్తాయి ఒక ప్రశ్న వేసుకుందాం దేవుణ్ణి మనము కృతజ్ఞతాస్థుతులు ఎందుకు చెల్లించాలో తెలుసా దేవుడి నిన్ను ఎలాంటి స్థితిలో ఉంచాడో తెలుసా చూడండి ఒక స్థితి మీకు గుర్తు చేస్తాను చదువుకుందాం కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదిహేడో వచనం చదువుదాం కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదిహేడో వచనము చదువుకుందాం మూడు పదిహేడు కొలసీ పత్రిక మూడు పదిహేడు చదువుకుందాం కొలసీ పత్రిక మూడు పదిహేడు మూడు పదిహేడు కొలసీలకు రాసిన పత్రిక మూడు పదిహేడు చదువుకుందాం మూడు పదిహేడు మరియు మాటచేత కానీ క్రియచేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేర్ట చేయుడి ఈరోజు దేవునికి ఎందుకు మహిమ లేకుండా పోతుందో తెలుసా ఈరోజు క్రైస్తవులు మనబడిన మన ద్వారాగా దేవుడు ఎందుకు మహిమపరచబడలేకపోతున్నాడో తెలుసా ఈ మాటను చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే దేవుని బిడ్డలారా మరలా నేను చదువుతాను గమనించండి ఒక సందర్భాన్ని ఒకటికి రెండు మూడు సార్లు చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు దాని అర్థాన్ని తేటగా మనకి ఆయన బయలుపరుస్తాడు నేను చదువుతున్నాను చూడండి ఇక్కడ నేను చదువుతున్నాను ఇక్కడ కొలసీ పత్రిక మూడు పదిహేడు మరియు మాట చేత గాని క్రియ చేత కానీ మీరేమి చేసినో ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి సమస్తమును అంటే దేవుని బిడ్డలైనటువంటి వారు క్రైస్తవులు అనబడినటువంటి మనము ఏమి చేసినా సరే అది ఎవరు చేసినట్లుగా నువ్వు ఊహించుకోవాలి ఎవరు చేసినట్లుగా నువ్వు మాట్లాడాలి మనలో ఉన్న దౌర్భాగ్యత ఏమిటంటే మన ద్వారా ఏదైనా జరిగితే మనం ఏం చేస్తామండి దేవుణ్ణి తీసుకురాం అక్కడ దేవుని పేరు చాలా వెనక పెడతాం ముందు మనముంటాం ముందు మనముంటాం నేనే చేశాను ఇది నేను లేకపోతే అది అయ్యేది కాదు నా మాట వలనే ఇది నెరవేర్చబడింది నేను చెప్తేనే ఇలాగా జరిగింది మన గొప్పతనాన్ని గురించి మనం మాట్లాడుకుంటాం దేవుడు నిన్ను వాడుకున్నాడు దీనిని బట్టి నువ్వు దేవుడిని మహింపరచు దేవుడు నిన్ను వాడుకున్నాడు ఈ మాట చూడండి మాట మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినా సరే నువ్వు ఏమి చేస్తే దాని వెనకెవరున్నారు దాని ఎవరున్నారు దేవుడు ఉన్నాడు ఈ సంగతి ఎప్పుడైనా నువ్వు తలంచావా దేవుణ్ణిలాగా మహిమపరిచావా నాదేముందండి అంతా ఆయనదే నేను ఇది చేసింది దేవుడు నా ద్వారాగా చేయించాడు నేను ఒక సందర్భంలో మా ప్రహారీ గోడ కట్టడానికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దీనదాసురాల్ని గుర్తు చేశాడు ఒక దాసురాలు ఆమె పెద్ద సాక్ష్యము కలిగినాం పెద్ద మనసు కలిగినామి మర్యాదస్తురాలు దేవుని తలాంతులు కలిగినటువంటి ఒక తల్లిని ప్రభు నా దృష్టికి తీసుకొచ్చాడు అప్పుడు నేను ఫోన్ చేశాక పరిస్థితిది ప్రభు ఇలాగా మాట్లాడాడు మా ప్రహారీ కూడా కట్టాలనుకుంటున్నాం ఊరు బయట కదా దేవుడు నీకు చెప్పమన్నాడు అని అంటే ఆమె ఏమందో తెలుసా అదే ఇంకొకరైతే అంటారు కదా ఏమైనా అంటారేమో ఏంటి అలాగా అడుక్కోవచ్చా దేవుని సేవకులు అలాగ అడుక్కోవచ్చు అనేవాళ్ళు కూడా లేకపోలేదు కానీ ఆ మేమందో తెలుసా నేర్చుకోండి అయ్యా దేవుడు ఈ దీనదాసురాలను గుర్తు చేసుకున్నాడా ఆయన పనికి ఆయన గుర్తు చేసుకున్నాడా నన్ను గుర్తు చేసుకున్నాడా నేనేం చేయాలి నానా నా ద్వారాగా దేవుని పని ఏం జరిగించాలనుకుంటున్నావు అని అంటే అక్క ఇనుం కావాలక్క నాకు డబ్బులు అక్కర్లేదు ఇనిమిప్పించండి అని చెప్పాను తప్పకుండా నాన్నా తప్పకుండా అని రెండు మూడు రోజుల తర్వాత ఫోన్ చేసి అయ్యా ఏమనుకోకుండా మా ఇంటికొని ఇచ్చి తీసుకొని పోతావా దేవుని పని కొరకు నేను తీసిపెట్టాను చూసారు ఆమె ఎవరిని గనపరుస్తుంది ఆమె ఎవరిని మహింపరుస్తుంది చెప్పండి దేవుని బిడ్డలారా ఈరోజు ఈ అనుభవం ఎంతమందికి ఉందండి ఎంతమందికి కొంది ఈ అనుభవం నువ్వు మాట చేత ఎవరికైనా సహాయపడ్డావా అది నీ గొప్పతనం కాదు అది దాని వెనక దేవుడు నిన్ను వాడుకున్నందుకు నువ్వు దేవుణ్ణి గణపరచడం నేర్చుకో నీ గొప్పతనాలను కూర్చి ఇతరుల దగ్గర చెప్పబాకు అది దేవునికి మహిమ కాదు నిన్ను నువ్వు మహిమపరుచుకుంటున్నావేమో రెండవదిగా ఏదైనా ఒక క్రియ జరిగిందా నీ ద్వారా దేవుని కొరకు ఏదైనా పని జరిగిందా ఆ పని వెనక నువ్వు ఉన్నావా అలాగైతే అది దేవుడే జరిగించాడని ఒప్పుకో దేవుని ద్వారాగా పని జరిగిందని దేవుణ్ణి మహిమపరచు ప్రవ్వా ఈ పనిలో నన్ను ఆడుకున్నావు నాయన ఈ పనిలో నన్ను వాడుకున్నావు తండ్రి అని దేవుణ్ణి మహిమపరచటం నేర్చుకో దేవుని బిడ్డగా కాబట్టి ఎందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అని అంటే దేవుడు నీ మాట చేత అనేక మందిని ఆదరించావేమో బలపరిచావేమో ధైర్యపరిచావేమో కృంగిన వారిని బలపరిచావేమో త్రుట్టిలు పాటు కలిగిన వారిని లే అని విశ్వాసమును గురించి మాట్లాడి భక్తిని గూర్చి మాట్లాడి అనేక మందిని మరలా ప్రభు మార్గంలోనికి నడిపించావేమో మంచిదే అయితే అతిశయించబాకు నా ద్వారా ఇది జరిగింది అనుకోబాకు దేవా నన్ను ఆడుకున్నావు ఈ బిడ్డ కోసం ఈ బిడ్డ కోసం వీరి కొరకు నన్ను వాడుకున్నావు అని దేవుణ్ణి మహిమపరచడం నేర్చుకో క్రియాపూర్వకంగా ఎవరికైనా ఆర్థికంగా ఉన్నవారికి వెనకబడిన వారికి వ్యా వ్యాధిగ్రస్తులైన వారికి ఏమైనా నీ కష్టాదితంలో నుండి సహాయం చేసి ఉంటే నేను చేశానని పది మందికి చెప్పుకోబా ఎవరికి చెప్పుకోబాక అలాగా దేవునికి మహిమ రాదు నీ కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతికి కూడా తెలియకూడదు ఇది దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది ఈరోజు క్రైస్తవుడుగా నీవు నీవేం చేస్తున్నావు నీవేదైనా ఒక పని చేస్తే అనేక మందికి అనేక మందికి సుశేవా సువార్త కూడా అట్ట చెప్పవు దేవుడు మాటలు కూడా నువ్వంతా స్పీడ్గా అందించలేవు నువ్వు చేసిన చిన్న క్రియకి ఎంతో మందికి చెప్పుకుంటావు నువ్వు చేసిన పని గురించి పొందిన వారు మాట్లాడితే అది దేవునికి మహిమ నువ్వు చేసిన క్రియ ఇప్పుడు నేను చెప్పాను కదా తల్లి గురించి ఆమె గురించి ఇప్పుడు ఆమె చెప్పుకోలే ఎవరికి ఆ మేమందో తెలుసా పొరపాటును కూడా నేనిచ్చినట్లుగా ఎవరికి చెప్పొద్దు అంది ఈరోజు ఎంతమంది అండి అలా ఉన్నారు కాబట్టి మాట ద్వారాగా క్రియ ద్వారాగా నువ్వు ఏది చేసినా నేను అనేది నువ్వు బాకు దేవుని బిడ్డగా ఒక క్రైస్తవుడుగా దానిని బట్టి నువ్వేం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు నీ సంఘములో ఎంతోమంది ఉండగా నిన్ను దేవుడు ఆడుకున్నాడు నిన్ను ప్రేరేపించాడు నీ మాటను నీ క్రియను బట్టి దేవునికి మహిమ రావాలని కోరుకున్నాడు అందును బట్టి నువ్వు దేవుణ్ణి మహిమపరుచు ఇది మొదటిది రెండవదిగా పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరు ఏడు వచనాలు చూడండి పిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరు ఏడు వచనాలు చదువుచున్నాను ఆరు ఏడు వచనాలను చదువుచున్నాను దేనిని గుర్చీ కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి కృతజ్ఞత కలిగి ఉండాలంటే ఇక్కడ కూడా ఆ తదుపరి మాట కూడా చూడండి నీడ అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు వలన మీ హృదయమును మీ తలంపులకును కావలియుండును సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం ఇక్కడ రెండు విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను దేవుని బిడ్డలారా ఒకటి మనిషి జీవితంలో దేవుని బిడ్డలకి ఈ రెండు తప్పనిసరిగా ఉంటాయి ఒకటి నిరుత్సాహము రెండు సంతోషం బాధలలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంట ఆ బాధలో కృంగిపోనక్కర్లేదు దాన్ని బట్టి నువ్వు చింతించనవసరం అవసరం లేదు నిన్ను కన్నాది ఆయన నిన్ను కొనుక్కున్నాడు ఆయన నువ్వేమీ భయపడనక్కర్లా సిగ్గుపడనక్కర్లా దాని గూర్చి నువ్వు దుఃఖించనక్కర్లా ఆ విషయమై దేవునికి ఏబువలే కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దేవుని మహిమపరుచు రెండవదిగా వస్తే ఇక్కడ ఏమంటున్నాడో తెలుసు ఆయన ఆయన సమాధానం తప్పనిసరిగా ఉంటుంది అయితే నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలా నిజ క్రైస్తవుని లక్షణం ఏమిటి అని అంటే ఏ బాధ వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏ నింద వచ్చినా ఏ కలవరం వచ్చినా దానిని బట్టి నువ్వు చింతించబా చింతించటానికి నువ్వు ఒంటరి వాడివా వంటరిదానివనుకుంటున్నావా నీ వెనక ఎలాంటి వాడున్నారో తెలుసా సృష్టికి ఆజ్ఞాపించేటటువంటి ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా ప్రార్థన ఆలకించే దేవుడు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ప్రార్థించినప్పుడు వెంటనే నేనున్నాను అని నిన్ను ధైర్యపరిచే దేవుడు నీకున్నాడు ఎందుకు చింతించుతున్నావు ఎందుకు చింతపడుతున్నావు చింతపడనక్కర్లేదు రెండో విషయానికి వస్తే ఇక్కడ అక్కడే ఉందో చూడండి ఏడవ వచనములో అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయంలోనూ మీ తలంపులను కావెలి ఈ బాధలకి కారణం ఏమిటో తెలుసా ఈ ప్రతికూలత కారణం ఏమిటో తెలుసా మనిషి యొక్క హృదయము తలంపులు పాడైపోతున్నాయి ఈనాడు నిజ క్రైస్తవ్యములో అనేకమైనటువంటి అనార్థాలు చోటు చేసుకుంటున్నాయి వారి మాటలు సరిగా లేవు వారి చూపులు సరిగా లేవు వారి ఆలోచనలు సరిగా లేవు వారి హృదయమంతా కూడా ద్వేషాలతోటి వ్యామోహాలతోటి మోహపు తలంపులతోటి ఏయో పనికి మాలినటువంటి చెత్త చదారాన్ని హృదయం నిండా నింపుకొని హృదయము నిండా నింపుకొని దేవునికి చోటు లేకుండా ప్రార్థనా జీవితం లేకుండగా ఈరోజు లోక సంబంధముగా జీవిస్తున్నారు ఈరోజు నేను అడుగుతున్నాను నీ స్థానిక సంఘములో ఆదివారము ఒక్కటే కాకుండగా నియామక కూటాలు జరగటం లేదా నీ పని పాట వదిలేసి రమ్మంటములా దేవుడు రాత్రిపూటే ఎందుకు పెడుతున్నారు నియామక కూటాలు ప్రార్థన కూడిక బైబిల్ పట్టడము ఇలాగెందుకు కలిగి ఉంటున్నాం నిన్ను ఆత్మీయ స్థితిలోనికి దేవుడు తీసుకొని వెళ్ళాలని ఈరోజు ఆదివారం వస్తే నీ సంఘములో గుంపులు గుంపులు కనపడుతున్నారు వెళ్ళే ప్రాంతములో నువ్వున్న సంఘములో నీ స్థానిక మందిరములో గుంపులు గుంపులు కనపడుతున్నారు ఆదివారం వస్తే కానీ మంగళవారము సంఘ ప్రార్థన లేక మరొక రోజు బైబిల్ పట్టణము ఇలాంటి పరిస్థితుల్లో నువ్వేమైనా కనపడుతున్నావా ఎక్కడికి పోతున్నావు ఏం చేస్తున్నావు చాలామంది అంటారు నేను ఇంట్లో ఉండి ప్రార్థిస్తున్నాను మంచిదే నువ్వు సహవాసంలోనికి రావాలి సాక్షార్థంగా ప్రార్థించాలి ప్రార్థనా అనుభవం తగ్గిపోతుంది అందుకే అపవాది మానవ హృదయాన్ని సొంతం చేసుకుంటున్నాడు మనిషిని భ్రష్టత్వంలోనికి తీసుకొని పోతున్నాడు కక్షలు కలహాలతోటి అసమాధానముతోటి దేవుని బిడ్డలో నిజ క్రైస్తవులలో ఉండవలసిన లక్షణాలను కోల్పోయి లోకానికి వెర్రితనముగా కనపడుతున్నారు ఇతరులు మనల్ని చూసి అపహాసించేటట్లుగా హేళన చేసేటట్లుగా ఆయన హోదా మనలో కనిపించని కారణము చేత అనేకులు పక్కున నవ్వుతున్నారు సిగ్గుచేటు దేవుడు దేనినైతే వద్దన్నాడో దానినే మనము కలిగి ఉండటం తప్పు దాని ద్వారా దేవునికి రాదు దేవుని బిడ్డలారా కాబట్టి ఇక్కడ చింతించటం మానేసి ప్రార్థించడం ద్వారాగా దేవుని సమాధానం మనకొస్తుంది నిజ క్రైస్తువులలో ఉండవలసినది ఏమిటి అని అంటే దేవుని బిడలారా ఇక్కడ నీ ద్వారా మాట ద్వారా క్రియ ద్వారా ఏది జరిగినా నువ్వు ఏది చేసినా ఇతరులకి దేవుణ్ణే స్థుతించటం నేర్చుకో దేవుణ్ణే గణపరచటం నేర్చుకో అది నీకు ఆశీర్వాదము దేవునికి మహిమ రెండవదిగా నీ జీవితంలో వచ్చేటటువంటి భౌతికమైన సంఘటనలు ఆత్మీయంగా క్షీణించిపోతున్నావా నీ సాక్ష్యం దెబ్బతినదా నీ హృదయం చెడిపోయిందా నీ మనసంతా గలిబిలిగా ఉన్నదా అయితే నువ్వేం చేయాలో తెలుసా ప్రార్థించటం నేర్చుకో ప్రార్థనించడం నేర్చుకో ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం ఈ భాగ్యం ఎవరికి దొరికిద్దండి ఈ లోక సంబంధంగా ఒక ముఖ్యమంత్రితో మాట్లాడితే ఎంత ఫీల్ అవుతావు నువ్వు ఎంతమందితోనూ చెప్పుకుంటావు ఆ సందర్భాన్ని వీడియోనో ఆడియో రూపంలోనో లేక ఫోటో రూపంలోనో తీసుకొని అనేకులకి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా యూట్యూబ్ ద్వారాగా పరిచయం చేస్తావు గొప్పగా ఎంచుకుంటావు ఒక అధికారిని కలిస్తే అంత ఆడంబరం నీలో ఉంటే దేవునితో మాట్లాడుతున్న నీవు ఇంకెంత ఆనందించాలి ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం నేను మా పిల్లలతో అంటూ ఉంటాను ఏమంటాను అని అంటే ఎక్కడికి పోతున్నారు ఈరోజు రాత్రి పూట అని ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే దేవునితో మాట్లాడటానికి వెళుతున్నామని చెప్పండి అంటాను ప్రార్థనకి వెళ్తున్నాం అనబాకండి దేవునితో మాట్లాడటానికి వెళుతున్నాం మేము మందిరానికి అనండి వారు ఏం చేస్తారండి నవ్వుతారు వీళ్ళంటే దేవునితో మాట్లాడటానికంట వాళ్ళకేం తెలుసు ప్రార్థన విలువ ప్రార్థన విలువ నెరిగిన నీవు ఇలాగ చెప్పు ఎక్కడికి పోతున్నావు అంటే దేవునితో మాట్లాడటానికి వెళుతున్నాను నేను నిజం కాదా ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం నీ బాధలు నీ వేదనలు నీ నిందలు నీ అవమానాలు నీ ఆత్మీయ స్థితి యావత్తును ఆయన దగ్గరికి మోసుకొని వచ్చి ఆయనకు తెలియజెప్పుడు ద్వారాగా దేవునికి మహిమ వచ్చేదిగా ఉంటుంది దేవుని బిడలారా దేవునికి మహిమ వచ్చేదిగా ఉంటుంది కాబట్టి ఈ రెండు అనుభవాలు నీ జీవితంలో ఉంటే దైవానికి ఎంతో మహిమకరంగా నువ్వు జీవించగలుగుతావు నిజ క్రైస్తువులలో ఉండవలసిన లక్షణాలు ఏమిటి అని అంటే దేవుని స్థుతించాలి ఎందుకు స్థుతించాలి అనంటే ఒకటి నీ మాట ద్వారా క్రియ ద్వారా నువ్వు ఏమి చేసినా అది దేవుడు చేసినట్లుగా నువ్వు దేవుణ్ణే గణపరచు దేవుణ్ణే మహిమపరచడం నేర్చుకో రెండవదిగా నిజక్రైస్తుడు ఎలా ఉండాలి అంటే నీ జీవితంలో భౌతికంగా ఆత్మీయంగా ఏ దుర్ఘటన కలిగినా ఏ అనానుకూలత కలిగినా ప్రార్థించటం నేర్చుకో దేవునికి మహిమకరంగా ఆయన నీకు సమాధానం ఇస్తాడు నువ్వు నిజక్రైస్తుడు అని సమాజానికి ఆయన బయలుపరుస్తాడు ఇట్టు అనుభవాన్ని దేవుడు మీకందరికీ ప్రసాదించునుగాక గాక ఆమేన్